ఈ సీన్ చూస్తుంటే ఏదో సినిమా షూటింగ్ అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. శ్రీశైలం జలాశయం వద్ద చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారులు వీరంతా. ఇటీవల కురిసిన కుండపోత వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఏకంగా 2 ఏళ్ల తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తారంటేనే కృష్ణమ్మ ఎంతలా పరవళ్లు తొక్కిందో అర్థం చేసుకోవచ్చు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో అధికారులు గేట్లు ఒక్కొక్కటి మూసివేస్తున్నారు. అయితే గేట్లు తెరిచిన సమయంలో నదీ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో అధికారులు చేపల వేటను నిషేధించారు. ప్రస్తుతం గేట్లు మూసివేస్తుండటంతో మత్స్యకారులు చేపల వేటకు సిద్ధమయ్యారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది మత్స్యకారులు తెప్పలను తీసుకుని డ్యాం వద్ద చేపల వేటకు సిద్ధమయ్యారు. అధికారులు ఆఖరి గేటును అలా మూసారో లేదో తమ పని మొదలెట్టేశారు. ఏదో పోటీల్లో పాల్గొంటున్నట్లుగా ఒకరినొకరు దాటుకుంటూ తెప్పల మీద దూసుకెళ్తోన్న దృశ్యాలు భలే ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో తగ్గడంతో రేడియల్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. డ్యామ్ వద్ద 77,598 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 68,211 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగుల నీరు ఉంది. శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.